ఎవరది నేవేనా తాతగారు చనిపోయారు కాల్చడానికి రెండు గడ్లు కావాలి ఎవరు పంపించారు చెంగుంట రైస్ మిల్ నుంచి నాన్నగారు పంపించినారు నా ఓ అవునా ஏய் நான் முன்னாடி போய் பாரத் ஜீப் வருதா பாக்குறேன் நா பின்னாடியே வந்துடு ఎర్ర చందనం స్మగ్లర్లలో ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారు ఇందులో వివరాలు మాత్రం వేరే ఉన్నాయి ఏమా ఎస్పి ఏం పీకుతున్నారాయా సార్ విషయం ఏంటంటే ఎర్ర చందన స్మగ్లింగ్ వృత్తిగా చేస్తున్న కేశవరెడ్డి ఏటీ అబ్దుల్లా పెద్దురెడ్డి ఈ ముగ్గురు ఎన్కౌంటర్కు భయపడి స్మగ్లింగ్ మానేశారు సార్ కానీ ఇప్పుడు నాలుగో వాడు ఒకడు ప్రారంభించాడు ఇంకా ఏం క్లూ దొరకలేదు సార్ అవర్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్ చెట్లు నరికే వాళ్ళను పట్టుకుంటే స్మగ్లర్లు వాళ్లే దొరుకుతారాయా ఆటోమేటిక్గా తిరుపతి అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను నరకటం ఆంధ్ర గవర్నమెంట్ కి తలనొప్పిగా మారింది అందువలన ఆంధ్ర ఫారెస్ట్ మినిస్టర్ నరసింహం గారు అటవీ అధికారులతోనూ పోలీస్ అధికారులతోనూ ఈ విషయంపై చర్చించారు చివరిగా ఎర్రచందనం స్మగ్లర్స్ అందరినీ అరెస్ట్ చేయాలని మినిస్టర్ వారిని ఆదేశించారు నువ్వు చిన్నగా ఉండాలయ్యా ఇదేమంటారా బాబు చేసింది విన్నావా అన్న గాంధ్రా బ్యాంక్ ఎంగరికి తెరిలియే అప్పుడు వెనక్కి కేటు పర్ దసిరా అప్పుడు చూ வணக்கம் மேடம் எஸ் என் பேர் பிரபா சென்னையில இருந்து வரேன் செக்யூரிட்டி இலா ரெண்டி இதன் செப்பேது அர்த்தம் காட்டலேது கஸ்ட் கணுக்கோண்டி சொல்லுங்க தம்பி எனக்கு தெரிஞ்ச உங்களோட அக்கௌண்ட்ல 49000 ரெண்டு வாட்டி கிரெடிட் ஆயிருக்கு அங்க போய் கேட்டதுக்கு இந்த பிரான்ச்ல டெபாசிட் பண்ணான்னு சொன்னாங்க அதான் யார் டெபாசிட் பண்ணான்னு தெரியும் ఆయనకు తెలిసిన వాళ్ళ అకౌంట్లో 49000 రెండు సార్లు క్రెడిట్ అయిందంట అక్కడ అడిగితే మన బ్రాంచ్ నుంచి పంపించారని చెప్పారంట అందుకే వచ్చారు మేడం కస్టమర్ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు ఆ విషయం ఆయనకి చెప్పండి లోకల్ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ పంటుదా వందరకు మేడం ఇవ్వండి కుడుపా రెమిటెడ్ డీటెయిల్స్ క్లియర్గా లేవు ఫోన్ నెంబర్ కూడా 9 నెంబర్లే ఉన్నాయి సారీ సార్ రెమిటెడ్ డీటెయిల్స్ క్లియరా ఇల్లియా ఫోన్ నెంబర్ 9 డిజిట్ దా ఇరుకా అదనాల ట్రేస్ పన్న ముడిలని సోల్రాంగ తంపి ఒక నిమిషం నీకు సొన్న మాద నేతు ఒరు 1 లక్ష రూపాయలు డిపాజిట్ పన్నను కేటారు అదుకు పాన్ కార్డు ఇరుకుదాను కేటேன் అదெல்லாம் இல்லாம எவ்வளவு டிபாசிட் பண்ண முடியும்னு கேட்டாரு 49000 வரைக்கும் பண்ணலாம்னு சொன்னேன் இவரா பாருங்க ஆ இவர்தான் தம்பி ஆனா அழுக்கா ரொம்ப டயர்டா இருந்தாரு பாவம் என்ன கஷ்டமா அவருக்கு இவ்வளவு பேசிருக்கீங்க எங்க இருக்கேன்னு ஏதாவது சொன்னானா பக்கத்துல சீனிவாச லாட்ஜில தங்கி இருக்கிறதா சொன்னாரு சார் இவர் எந்த ரூம்ல தங்கியிருக்காரு சார் தமிழ்நீங்க ஆமா இவர் பேரு என்ன இவர் பேரு கர்ணா இருங்க பாக்குறேன் சார் கர்ணான்னு பேர்ல யாருமே தங்கல சார் வேற யார் கூட தங்கியிருக்கலாம்ல நான் போய் பார்க்கட்டுமா ஐயா இவர் உங்க கூட தங்கியிருக்காரா ஏன் சார் தெரியுது சார் தெரியுது சார்
அண்ணா, இந்த தமிழ் ஆளுங்க தங்குற இடம் எங்க இருக்கு? தமிழ் ஆளா? இப்படியே போனா அங்கதான் நாயுடு கார்டன் ஒரு இடம் வரும். அங்கதான் தமிழ் ஆளுங்க எல்லாம் தங்குவாங்க. தேங்க்ஸ். Go!